ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలు మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు అందించబడుతున్న లైవ్ ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం మరి ఈరోజు ప్రత్యేకమైన అంశము మరి స్క్రీన్ మీద అలాగే తమ్ నైల్లో కూడా మీరు చూశారు మరి ఈరోజు ప్రత్యేకమైన దినము స్త్రీల దినోత్సవం మహిళా దినోత్సవం మరి మహిళా దినోత్సవం రోజున మహిళల గురించి ప్రత్యేకంగా ఒక వర్తమానాన్ని మీకు అందించడానికి మరి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు వర్తమానము స్త్రీ సంఘములో వాక్యము బోధించకూడదా లేక బోధించవచ్చా లేక స్త్రీ సంఘములో మౌనముగా ఉండవలనని వాక్యం ఉంది దాని గురించి అలాగే స్త్రీ సువార్త ప్రకటించచ్చా ప్రకటించకూడదా మరి స్త్రీ పాస్టర్గా లేకపోతే సేవకురాలుగా లేకపోతే పరిచారకులుగా లేకపోతే డీకన్గా ఉండచ్చా ఉండకూడదా స్త్రీ యొక్క ప్రాధాన్యత ఏంటి సంఘములో లేకపోతే బైబిల్ చరిత్రలో క్రీస్తు సంఘములో స్త్రీ యొక్క ప్రాధాన్యత ఏంటి స్త్రీకి ఇవ్వబడిన ఉన్నతమైన స్థానం ఏంటి ఈరోజు గమనిద్దాం మరి ఈ వర్తమానము గమనించండి వీక్షకులు ఇది కేవలం ప్రత్యేకమైన అంశము ఇది క్రైస్తవ సంఘానికి సంబంధించింది కనుక ఇది కేవలము క్రైస్తవ సమాజానికే ఉపయోగపడుతుంది సో క్రైస్తవేతరులు దీన్ని పెద్దగా అర్థం చేసుకోలేరు కాబట్టి క్రైస్తవ సంఘానికే ఇది మరి ఎక్కువగా ఎడిఫై చేస్తుందని నేను నమ్ముచున్నాను సో కాబట్టి ఈరోజు మరి ప్రత్యేకమైన దినము మార్చి నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై రెండు మరి ఈరోజు ప్రపంచమంతా ప్రపంచంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మహిళల దినోత్సవంగా జరుపుకుంటున్నారు మరి ప్రపంచవ్యాప్తంగా మరి మన దేశంలో మన రాష్ట్రంలో మన ప్రాంతంలో సార్వత్రిక సంఘములో ఉన్న ప్రియ సహోదరులకు అందరికీ మా ప్రియ తల్లులకు నా ప్రియ సహోదరులకి మరి అభిమినిస్ట్రీస్ తరపున మండుచున్న పొద అని పిలువబడుతున్న సహవాసం తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు వందనాలు అనేక మంది స్త్రీలు స్త్రీ లేకపోతే ఈ యొక్క సృష్టి క్రమము అనేది మనుగడలేదు సో ప్రభు స్త్రీని ఒక కారణం చేతే సృష్టించారు సో కనుక అలాంటి స్త్రీలందరూ స్త్రీమూర్తులందరికీ కూడా చేతులెత్తి వందనాలు చెల్లిస్తున్నాను మా తల్లులకి సహోదరులకి అందరికీ కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉమెన్స్ డే సెలబ్రేషన్ అవసరం లేదు స్త్రీగా ఉన్నవారు మీ వృత్తుల్లో మీ యొక్క బాధ్యతల్లో గృహంలో కానివ్వండి మీ యొక్క ఉద్యోగాల్లో కానివ్వండి మీ యొక్క పరిస్థితులన్నిటిలో మీ ధర్మాన్ని మీరు చేస్తున్నారు అందును బట్టి మీకు అందరికీ కూడా మా వందనాలు సెల్యూట్ యు ఆల్ ప్రైజ్ లాడ్ హ్యాపీ సంగమ ఈరోజు అంశాలలోకి వెళ్ళిపోదాం స్త్రీ మాట్లాడకూడదా స్త్రీ బోధించకూడదా స్త్రీ పరిచర్య చేయకూడదా స్త్రీ సంఘములో ఎటువంటి పొజిషన్స్ అర్హతలు పొందుకోకూడదా అనే ప్రశ్నలు ఈరోజు మనము నేర్చుకుందామండి దానికన్నా ముందు మొట్టమొదటిగా అసలు స్త్రీ గురించి మొట్టమొదటి విషయం బైబిల్లో ఉంది ఆ విషయాన్ని పరిశీలించక మునుపు క్లుప్తంగా మరి నా పక్కనే మరి పాష్ట్రం గారు శ్రీమతి నిర్మలా రాజు గారు ఉన్నారు వారు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు క్లుప్తంగా మహాపరిశుద్ధుని తండ్రి మీ ఘనమైన పాదాలకి లెక్కలేని స్తోత్రాలయ్య ప్రభావి రోజు ప్రత్యేకమైన దినముగా ప్రపంచమంతా నాయన తండ్రి స్త్రీల దినముగా ప్రభా రోజు జరుపుకున్నప్పుడు నాయన నిజమే స్త్రీకి మీరెంతో ప్రాధాన్యత ఇచ్చారు నైనా ప్రభ బలహీన ఘటమైన సరే నైనా ఎంతో బలవంతులుగా మమ్మల్ని నిలబెట్టారయ్యా మీకు స్తోత్రాలు అయ్యా ప్రభ తండీనైనా మీదైన సేవకులు ఈరోజు స్త్రీ సంఘంలో మాట్లాడవచ్చా మౌనంగా ఉండాలా అన్న నైనా వర్తమానాన్ని నైనా ప్రభ అనేక మందిని ఆదరించటకు మాతో మాట్లాడటకు ప్రభ ఈ యొక్క వర్తమానం ద్వారా అనేక మంది స్ఫూర్తి పొందుకుంటా కృపా సహాయం అనుగ్రహించమని లైవ్లో ఎంతమంది అయితే చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా మీ జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి థ్యాంక్ యూ పాస్ట్రమ్ గారు మరి మొట్టమొదటిగా ఈరోజు ఒక ప్రశ్నతో ఆరంభించుకున్నాం అయితే బైబిల్ ఉన్న మొట్టమొదటి చరిత్ర ఆది కాండము రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం తీయండి చదవండి ఆది కాండము రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం చదవండి మరియు మరియు దేవుడని యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటైన సహాయము సహాయమును వాని కొరకు చేదని వెరీ గుడ్ ఇక్కడ నరుడిని సృష్టించిన తర్వాత దేవుడు అనుకున్న మాట ఏంటంటే దేవుడైన ఎహోవా పలికిన మాట అనుకున్న మాట ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటే స్త్రీ నరునితో జోడుగా ఉండుటం మంచిది అని అర్థం అంటే స్త్రీ సంఘములో ఉండుటం మంచిది స్త్రీ పురుషునితో ఉండుట మంచిది స్త్రీ వలన సంఘానికి దేశానికి సమాజానికి కుటుంబానికి భర్తకు బా మరి పిల్లలకు మరి సమాజానికి కూడా చాలా మేలు ఇది మనం గమనించాలి అందుకే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అతనికి సాటి అయిన సహాయం ఒకరిని ఏర్పాటు చేయాలి అతను ఒంటరిగా ఉండకూడదు అని దేవుడు అనుకున్నారు ఎస్ నిజమే కదా సో దీన్ని బట్టి చూస్తే స్త్రీకి ఉన్న ప్రాధాన్యత గమనించండి సృష్టి అంతటలో సమపాళ్లుగా సమాన బాధ్యత సమాన స్థానము దేవుడిచ్చారు నరుడికి ఏ స్థానం ఇచ్చారో నరుడి ప్రక్కన అదే సమాన స్థానము స్త్రీకి ఇచ్చారు సో ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంతకీ పౌలు గారు బైబిల్లో రెండు సందర్భాల్లో రెండు విషయాలు చెప్పారండి దానిని మీకు చదివి వినిపిస్తాను మొదటిది కొరంతి పత్రిక పద్నాలుగో అధ్యాయం పదమూడవచనం చదవండమ్మా కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము ముప్పై నాలుగవ వచనం నుంచి ముప్పై ఐదవ వచనం వరకు చదవండి అమ్మా స్త్రీలు మౌనంగా ఉండవలను స్త్రీలు సంగములో మౌనముగా ఉండవలెను వారు లోబడి ఉండవలసినదే గాని వారు లోబడి ఉండవలసిందే గానీ ఇలాగు ధర్మశాస్త్రం చెప్పుచున్నది మాట్లాడుటకు వారికి సెలవు లేదు మాట్లాడుటకు వారికి సెలవు లేదు అయితే ముప్పై ఐదవ వచ్చనం వారు ఏమైనాను నేర్చుకున్న గోరని వారు ఏమైనా నేర్చుకున్న గోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలను తమ తమ భర్తలను అడగవలను సంఘంలో స్త్రీలు మాట్లాడట అవమానము సంఘములో స్త్రీలు మాట్లాడుట అవమానము మరి కొరంతి పత్రికలో పద్నాలుగు అధ్యాయంలో మొదటి కొరంతి పద్నాలుగు ముప్పై నాలుగు అలాగే ముప్పై ఐదు రెండు వచ్చినాల్లో చెప్పబడిన సంఘటనలు ఏంటంటే స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి మొదటిది తర్వాత వారు లోబడి ఉండవలసిందే రెండవది అలాగనే వారు మాట్లాడడానికి వారికి సెలవు లేదు ఇది ధర్మము ధర్మశాస్త్రంలో చెప్పబడింది కదా అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే ఏ ధర్మశాస్త్రంలో చెప్పబడింది స్త్రీ మౌనంగా ఉండాలని మోషేగారు ధర్మశాస్త్రమా యోహోవా గారు ఇచ్చిన ధర్మశాస్త్రమా ఆ ధర్మశాస్త్రంలో ఎక్కడా కూడా స్త్రీ మౌనంగా ఉండాలని రాయబడలేదే అంటే ఇక్కడ గమనించండి ఏ ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఇది కొరెంతి సంఘం కొరెంతి అంటే అది ఎక్కడుంది మరి గ్రీసు దేశం గ్రీసు దేశం అంటే ఇప్పుడు రా మనము తెలుసుకుంటున్న ఆ యొక్క నేను రోమా రోమా చక్రవర్తి పరిపాలిస్తున్న సందర్భం అది రోమియూలు రాసుకున్న ధర్మశాస్త్రం అది రోమియూల ధర్మశాస్త్రంలో అంటే ఆ యొక్క ప్రాంతంలో స్త్రీలు మౌనంగా ఉండాలి స్త్రీలు మాట్లాడకూడదు స్త్రీలకి సమాన హక్కులు అక్కడ ఇవ్వబడలేదు సో గమనించండి ఇక్కడ మరి స్త్రీ మౌనంగా ఉండాలి సంఘములో మరి పౌలు గారు ఎందుకు చెప్తున్నారు సంఘంలో మౌనంగా ఉండమని స్త్రీకి మనం గమనించాలి స్త్రీ మాట్లాడకూడదని కానీ మౌనంగా ఉండగలని రాయబడినది మనము నేరుగా పదాలు అర్థం చేసుకోకుండా దీని యొక్క పూర్తి కథ ఏంటో అర్థం చేసుకుందాం అసలు ఎందుకు అన్నారైనా ఎందుకు మౌనంగా ఉండాలి ఏం మాట్లాడకూడదని ఎందుకు అన్నారు దాని వెనకున్న భావం ఏంటి అర్థం ఏంటో ఒక వచనంతో కాకుండా పూర్తిగా కాంటెక్స్ట్ మనం గమనించాలి ఆ కొరింతి పత్రికలో జరిగిన ఆ పద్నాలుగో అధ్యాయంలో జరిగిన కాంటెక్స్ట్ అంతా గమనించాలి అలాగనే అదే పౌలు గారు మరొక చోట ఇంకొక మాట వివరిస్తున్నారండి మరి మరి తన శిష్యుడైన తిమోతి గారికి రాశారండి తిమోతి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో పదకొండు పన్నెండును అలాగే పదిహేను వచనాల వరకు చదువుదామండి ఆ మొదటి తిమోతి రెండవ అధ్యాయము పదకొండు నుంచి పన్నెండు వరకు చదవండి ఉండి స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో విధేయతతో సంపూర్ణ విధేత నేర్చుకొనవలెను స్త్రీ స్త్రీ గాని స్త్రీ మౌనముగా ఉండవలసిందే ఉపదేశించుటకైనను ఆ ఉపదేశించుట ఇక్కడ వచ్చింది పాయింట్ మళ్ళీ ఉపదేశించుటకు అంటే ఉపదేశించడం అంటే టీచింగ్ ప్రీచింగ్ టీచింగ్ లేకపోతే వాక్యం బోధించటం ప్రకటించటం ఇలాంటి ప్రీచింగ్ చేయకూడదు ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయటకైనను పురుషుని మీద అధికారము చేయటకైనను ఆమెకు ఆమెకు ఆ మొదట ఆదాము తర్వాత మొదట ఆదామును తర్వాత అవ్వను తర్వాత అవ్వయును నిర్మింపబడేరు కాదా నిర్మింపబడి కారా చాలండి చాలండి ఇక్కడ మరికి రెండో పాయింట్ ఇంకో పాయింట్ యాడ్ అయింది ఇక్కడ ఏంటి ఇందాకలు అక్కడేమో మౌనంగా ఉండాలి మాట్లాడకూడదు విధేయతగా ఉండాలి ధర్మశాస్త్రంలో చెప్పబడింది మరి ఇక్కడ మౌనంగా ఉండాలి పూర్ణ విధేయతతో ఉండాలి ఇక్కడ రెండో పాయింట్ తర్వాత మౌనంగా ఉండడమే కాకుండా ఉపదేశించకూడదు మూడో పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పురుషుని మీద అధికారము చేయకూడదు ఈ నాలుగు పాయింట్లు ఎందుకు రాశారైనా ఎందుకు వివరించారు అని మనము ఆలోచించాలి మనము అంటే దీని వెనకలు ఉన్న భావం ఏంటి దీని వెనకలో ఉన్న భావం ఏంటి అంటే స్త్రీలు మౌనంగా ఉండాలా మాట్లాడకూడదా ప్రవచించకూడదా వారు అసలు వాక్యం బోధించకూడదా ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మరి ఫస్ట్ గారు నాకు చిన్న డౌట్ ఉంది అడగమంటారా నాకు చిన్న డౌట్ ఉంది అడగమంటారా అదే మనకి మీరు వాక్యంలోనేమో మనకి పౌలు గారు తిమోతికి తీరు స్త్రీలు మౌనంగా ఉండాలి మాట్లాడకూడదు ప్రవచించకూడదు పురుషుల మీద అధికారం చేయకూడదని మనం వాక్యంలో చూస్తున్నాం మరి అది మనకి పాత నిబంధనలో కానివ్వండి కొత్త నిబంధనలో కానివ్వండి చాలామంది ప్రవక్తలు మనకి ఉన్నారు కదండి గారు కానీ నెక్స్ట్ హల్దా ఇలాంటి వాళ్ళందరూ చాలామంది కొత్త నిబంధనలు ఏమో ఫిలిప్ ముగ్గురు కుమార్తెలు మరి మరి ఇక్కడేమో మాట్లాడకూడదు మౌనంగా ఉండాలంటున్నారు మరి దీనికి మీరు ఏమైనా వివరించగలరా అలాగే మనకి మొదటి కొరింతి పదకొండు ఐదులో స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను చేయను లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలని అవమానపరచును ఎలైనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును అని మొదటి కొరంతి పదకొండు ఐదులో రాసింది మరి ప్రవచించును అన్న మాటకి ఇప్పుడు మీరు చెప్తున్న దానికి నాకు కొద్దిగా వివరించగలరా మాకు అంటే మీ ప్రశ్న ఏంటి అసలు నాకు అర్థం కాలేదు మీ ప్రశ్న ఏంటి ప్రవచించడం అంటే అదే ప్రవచించకూడదని రాసింది స్త్రీ తల మీద వేసుకొనక ప్రార్థన చెయ్యి ప్రవచించమని ఉంది అని చెప్తున్నారు ప్రవచించును అని ఉంది ఇక్కడ ఉంది ఓకే అంటే ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే ఇక్కడ ప్రవచించమని ప్రవచించమని ఉంది ముసుగు వేసి ప్రవచించాలని ఉంది అక్కడేమో ప్రవచించకూడదని ఉపదేశం చేయకూడదని ఉంది మరి ఏది మనం అర్థం చేసుకోవాలన్నది మీ ప్రశ్న కరెక్టే బాగానే ఉంది మీ ప్రశ్న ఇందుకే దీని యొక్క పూర్వం మనం అర్థం చేసుకోవాలండి అందుకే పౌలు గారు రాసిన ఆ రెండు సందర్భాలని రెండు వేరు వేరు విధానాలుగా అర్థం చేసుకోవాలి మొదటి ఇది కొరింతి సంఘములో ఉన్నది కొరెంతి విధానం ఏంటి అలాగే మరి తిమోతి గారికి రాసినప్పుడు తిమోతి గారు అప్పుడు ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నారండి ఎఫ్ఎస్సి పట్టణంలో తిమోతి గారు సేవ చేస్తున్నారు ఆ టైంలో ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘస్తులకు రాస్తూ తిమోతి గారికి కొన్ని హెచ్చరికలు చెప్తున్నారు ఏమని అయ్యా స్త్రీలు మౌనముగా ఉండాలి అలాగనే ఏమని ఉండాలి అక్కడ పురుషునికి లోబడి ఉండాలి అలాగనే ఉపదేశించుటకూడదు పురుషుని మీద అధికారము చేయకూడదు దీనికి వెనుకున్న కారణం ఏంటి అంటే ఎఫ్ఎస్సి పట్టణంలోనండి జాగ్రత్త గమనించండి ఎఫ్ఎస్సి పట్టణములో ఉన్న ఒక అన్య సాంప్రదాయం ఉంది అక్కడ ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయంలో విగ్రహాలయములో అక్కడ వారు పూజించే ఆ యొక్క దేవత పేరు అర్థమీ దేవత ఏమండి ఈ అర్థమీ దేవత అంటే స్త్రీ దేవత అనమాట ఈ దేవతను పూజ పూజించే ఆ స్థలంలో మరి అందరూ స్త్రీ యొక్క పూజారులు కానివ్వండి స్త్రీలు ఎక్కువగా ఈ పూజా కార్యక్రమాలు ఉండడం కానివ్వండి స్త్రీ యొక్క సాంప్రదాయాలు ఎక్కువ అక్కడ ఉంటాయి సో కనుక అక్కడ అలాంటి స్త్రీలు చాలామంది ఇప్పుడు ప్రభువుని నమ్ముకొని సంఘంలోకి వచ్చారు ప్రభువుని నమ్ముకొని వచ్చిన తర్వాత అక్కడున్న సాంప్రదాయం ఏంటంటే స్త్రీలకు ఆ యొక్క వడికోల్ వడికోల్ డామినేషన్ అనేది బాగా అలవాటు అక్కడ అధికారాన్ని చలాయించటం లేకపోతే బాధ్యతలు చలాయించటం వీటిని అక్కడ గమనించారు పౌరు పౌరులు గమనించి అక్కడ సంఘంలో వడికోలు వారు మరి కరెక్ట్గా విధేయతగా లేనట్టుగా గమనించి పురుషుల మీద అధికారం చేస్తూ పురుషుల్ని మరి డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్న ఆ యొక్క కల్చర్ ఇక్కడ మీరు గమనించాలి కల్చర్ని అడ్రస్ చేస్తున్నారు చేస్తున్నారైనా సంఘంలో మనము లోకంలో కొన్ని కల్చర్స్ ఉంటాయి దాన్ని సంఘంలోకి తీసుకురాకూడదు సంఘంలో ఏంటి దేవుడు పెట్టిన కట్టడ జాగ్రత్త గమనించండి ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న వచ్చేస్తుంది అంటే స్త్రీ పురుషులు సమానం కాదా స్త్రీ పురుషులు వేరుపాటు ఉందా అని ఎవరైనా డౌట్ అడగచ్చు ఇందాకల కొరింత పత్రికలో ఏమనుంది పద్నాలుగో అధ్యాయంలో ఇందాక చదువుకున్నాం కదా ముప్పై నాలుగు ముప్పై ఐదులో ఏమనుందండి చూడండి ముప్పై ఐదు చదివిన తర్వాత ముప్పై వారు ఏమైనాను నేర్చుకొని కోరిన ఏడల ఎంట తమ తమ భర్తలు నడగలను సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము అని ఉంది అయితే మరి జాగ్రత్త గమనించండి ఇక్కడ స్త్రీ పురుషుల గురించి ఇక్కడ మొదటి తిమోతికి వద్దాం మొదటి తిమోతి పదమూడు మొదటి తిమోతి రెండవ అధ్యాయం పదమూడో మొదట ఆదాము తర్వాత హవ్వను నిర్మింపబడిరి కారా అంటే మొదట ఆదాము నిర్మించబడ్డారు తర్వాత అవ్వ నిర్మించబడ్డారు అన్న మాటలో అర్థమేంటి ఆదాముకి అవ్వకి వ్యత్యాసం ఏమైనా దేవుడు చూపిస్తున్నారన్నా కాదండి జాగ్రత్త గమనించండి ఇక్కడ మొదట ఆదాము సృష్టించబడ్డారు తర్వాత అవ్వమ్ సృష్టించబడింది అవ్వమ్మ ఆదాము కొరకు సృష్టించబడ్డారు అయితే దేవుడు ఒక కట్టడి హైరారికి పెట్టారండి ఏంటి ఆ హైరారికి మనం మొదటి కొరెంతులు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము మూడో వచనం నేను చదువుతున్నానండి అదే కొరెంతులో పదకొండో అధ్యాయంకి వెళ్తే మూడో వచనం ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు స్త్రీకి శిరస్సు పురుషుడు అనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్న కోరుచున్నాను ఇక్కడ హైరారికి ఏంటి మనం గమనిస్తే పురుషునికి శిరస్సు క్రీస్తు క్రీస్తుకి శిరస్సు దేవుడు మరి స్త్రీకి శిరస్సు పురుషుడు సో ఏసుక్రీస్తు వారు తండ్రికి ఎలా లోబడి ఉన్నారో స్త్రీ పురుషునికి ఆ విధంగా లోబడి ఉండాలి ఇది క్రమం ఇది ఒక డిసిప్లిన్ అయితే లోబడి ఉండడం అనేది హెచ్చు తగ్గులు కాదు ఇది గమనించాలి లోబడి ఉండడం అనేది హెచ్చు తగ్గులు కాదు ఒక క్రమము మరి క్రీస్తు తండ్రికి ఎందుకు లోపడ్డారు అది హెచ్చు తగ్గులనా అంత మాత్రానికి తండ్రి ఏసుక్రీస్తు వారు సమానం కాదనా జాగ్రత్త గమనిస్తున్నారా యేసుక్రీస్తు తండ్రితో కూర్చోవాల్సిన సమానుడు ఆయన సింహాసనం మీద ఏక సమానుడు మరి ఆ యొక్క సమాన ఆ యొక్క అధికారాన్ని వదులుకొని మన దగ్గరికి వచ్చారు సో ఎందుకు వచ్చారు ఇక్కడికి తండ్రికి ఏ విధంగా లోబడాలో కనపరచడానికి వచ్చారు ఇక్కడ దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఈ కల్చర్ని మాట్లాడుతూ పౌల్ గారు అంటున్నారు స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండండి మీ పురుషులకు లోబడి లోబడడం అనేసరికి ఏమొచ్చేస్తుంది అంటే ఇక్కడ ఏమైనా మేము తక్కువ ఎక్కువ స్త్రీ ఏమైనా తక్కువ పురుషుడు ఎక్కువ అనే భావజాలం వచ్చేస్తుంది ఇక్కడ ఎక్కువ తక్కువ కాదు ఇక్కడ ఒక స్ట్రక్చర్ పెట్టారు దేవుడు స్త్రీ తన యొక్క పురుషుడికి లోబడడం తనకు గౌరవం ఎందుకంటే తను పురుషుని కొరకు నియమించబడింది గనుక మరి పురుషుడు స్త్రీని ప్రేమించవాలను హత్తుకోవాలి ఎందుకు హత్తుకోవాలి ఆమె తనకు సాటి అయిన సహాయము గనుక అలాగనే మనము ఇది ఏ ఎవరితో పోల్చుకోవాలంటే ఏసుక్రీస్తు వారు సంఘాన్ని ప్రేమించారు ఏసుక్రీస్తు ఎలాగైతే సంఘాన్ని ప్రేమించారో అలాగనే పురుషుడిగా పురుషుడు ఏం చేయాలి తన భార్యను ప్రేమించాలి ఇది మనం హైరాకి హైరారికీలో మనం గమనిస్తాం ఆ యొక్క హైరారకీ అంటే ఆ యొక్క వడికోళ్ళ స్థానము ఎవరికి ఏ స్థానం ఇవ్వబడింది అయితే స్థానం అంటే హెచ్చు తగ్గులు కాదండి బాధ్యతలతో కూడిన స్థానం ఇది అయితే జాగ్రత్తగా గమనించండి పురుషునికి మరింత రెస్పాన్సిబిలిటీ ఉంది మరి పద్నాలుగు వచ్చిన చూద్దాం అదే రెండవ మరి అధ్యాయము తిమోతి పత్రిక మొదటి తిమోతి రెండు పద్నాలుగులో మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అప అపరాధములో పడెను ఇక్కడ గమనించండి ఏమండి మరి స్త్రీ అపరాధంలో ఎప్పుడైపోయింది అందుకు స్త్రీకి అధికారం ఇవ్వద్దు అంటున్నారా ఏంటి దాని ఉద్దేశం ఏంటి పురుషులైతే అధికారం అపరాధంలో పడిపోరానా ఏంటి దాని ఉద్దేశం అంటే జాగ్రత్త గమనించండి ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ ఆ ఎఫ్ఎస్ పట్టణంలో కొంతమంది స్త్రీల గురించి సా ఉదాహరణలు తీసుకొని రాస్తూ ఏంటి చెప్తున్నారు ఆది కాండం గెలుపంటున్నారు ఆయన ఆది కాండములో తోటలో స్త్రీ పురుషులుగా ఉన్న ఆదాము అవ్వమ్మ మధ్య జరిగిన ఇన్డిసిప్లిన్ సాతాను మొట్టమొదటి స్ట్రక్చర్నే దెబ్బ కొట్టాడు మొట్టమొదటి స్ట్రక్చర్ ఏంటి మొదటి ఆదాము నిర్మించబడ్డారు ఆయన కొరకు స్త్రీ నిర్మించబడింది జాగ్రత్త గమనించండి ఇక్కడ సాతాను ఏం చేశాడు ఆదాము కోసం నిర్మింపబడిన అవ్వమ్మను మరి బలహీనపరిచాడు ఇక్కడ జాగ్రత్త గమనించండి ఆదాము అవ్వమ్మ పక్కన లేడా ఉన్నాడు కదా ఆ ఆదాము అవ్వం పక్కనే ఉన్నాడు ఆమె ఆ తినిని వాటిలో కొన్ని తిని ఉంది అంటే పక్కనే ఉన్నాడు మరి పక్కనే ఉన్న ఆదాము ఏం చేస్తున్నట్టు పక్కనే ఉన్న ఆదాము తన యొక్క బాధ్యతను మరిచిపోయి అధికారం ఎవరికిచ్చినట్టు తన కుటుంబాన్ని రక్షించవలసిన బాధ్యతను ఎవరికిచ్చినట్టు జాగ్రత్త గమనించండి అంటే ఇక్కడ గమనించండి ఆదాము ఫెయిల్ అయ్యాడు అక్కడ పురుషుడు తన బాధ్యతలు మరిచి ఫెయిల్ అయ్యాడు ఇది సంఘములో గమనించారు పౌలు గారు ఏమని సంఘములో స్త్రీలు ఏం చేస్తున్నారంటే పురుషుల మీద అధికారము చేయటం వలన పురుషులు అవుతున్నారు పురుషుల్ని మూల పెడుతున్నారు దేవుడు చెప్పిన కన్స్ట్రక్షన్ ఏంటంటే దేవుడు చెప్పిన స్ట్రక్చర్ ఏంటంటే కుటుంబాలని సంరక్షించవలసింది బాధ్యతలు పురుషుడిది పురుషుడికి నువ్వు బోధించాలయ్యా స్త్రీలు ఇలా మితిమీరిపోతున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలి ఏ స్త్రీ అయినా ఏం చేయాలంటే తాను లోబడటం వలన తాను లోబడడం కాదు పురుషుణ్ణి మరి అధికారంలోకి తీసుకొస్తుంది మూలబడిపోయిన పురుషుణ్ణి మరి ఆ యొక్క అధికారంలోకి తీసుకొస్తుంది తన బాధ్యతలు గుర్తు చేస్తుంది ఏ స్త్రీ అయినా తన భర్త యొక్క బాధ్యతలు గుర్తు చేయాలి ఏమండి జాగ్రత్త గమనించండి చాలా ఇళ్లల్లో నేను చూస్తుంటాను మరి కొంతమంది మరి చదువులు లేనివారు పల్లెటూర్లో ఉన్నవారు మరి అంటే కూలి పని చేసుకుంటున్న వారు కొన్ని లేబర్ పనులు చేసుకుంటున్న వారు మరి మరి అంత ఎడ్యుకేషన్గా అవగాహన లేని వారికి సొసైటీలో వారిని నేను చాలామందిని గమనించాను వారి భర్తలు తాగుతూ ఉంటారు మరి కొన్ని వ్యసనాలు బారిపడి బాధ్యతలు లేకుండా తిరుగుతూ ఉంటారు మరి ఈ స్త్రీలు ఆ బాధ్యతలన్నీ తీసేసుకుంటారు ఇంటిని పోషించుకోవడం కానివ్వండి పెట్టుపోతలు కానివ్వండి ఇవన్నీ చేసుకుంటారు ఇలా ఆ బాధ్యతలు ఆవిడ తీసేసుకోవడం వలన ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇంకా కంప్లీట్గా మూలబడిపోతున్నాడు ఇంకే బాధ్యతలు లేవు నాకు చింత లేదు నేను గాలికి తిరగచ్చు అని ఈ భర్త మూలబడిపోతున్నాడు జాగ్రత్త గమనించండి ఏ స్త్రీ అయినా ఏ భార్య అయినా తమ భర్తల యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి ఎలా నిలబెట్టాలి తమ భర్తల యొక్క బాధ్యతలు పైకి తీసుకురావాలి చాలామంది స్త్రీలు నేను చూస్తుంటాను తమ భర్తల గురించి మరి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు ఏమండి ఈరోజు నీ భర్తని చులకన చేసుకుంటే రేపొద్దున పొద్దున ఆ భర్త ఎప్పుడు నీకు ఎదుగుతాడు ఆ భర్త ఎప్పుడు నీకు మరి అధికారంలోకి వస్తాడు లేకపోతే ఆ యొక్క బాధ్యతలోకి వస్తాడు రాలేడు కదా సో భర్తలు మీ యొక్క భర్తలను ఏం చేస్తారంటే ఎంకరేజ్ చేయండి భర్తని ఎలివేట్ చేయండి భర్తని మరి ఆ స్థానానికి బాధ్యతలోకి తీసుకురండి నిర్వీర్యం చేస్తున్నారు అలా నిర్వీర్యం చేస్తున్నారు సంఘంలో భర్తల మీద అధికారం చెలాయిస్తున్నారు లేకపోతే భర్తలకి బోధించేటట్టు భర్తలకు కొన్ని వాడికో ఆలోచనలు మరి అధికార రూపంలో డిక్లేర్ చేస్తున్నారు ఇది దేవుని స్ట్రక్చర్కి విరుద్ధం దేవుడు ఏర్పాటు చేసిన హైరారికి విరుద్ధం దేవుడు ఏర్పాటు చేసిన విధానం ఏంటి భర్తలు తమ కుటుంబాల్ని సంరక్షించాలి భర్తలు తమ కుటుంబాల్ని కాపాడుకోవాలి బాధ్యతలు మరిచి భర్తలు మూలబడిపోతున్నారు మరి తప్పనిసరి స్త్రీలు ఏం చేస్తున్నారు ఆ బాధ్యతలు తీసుకుంటున్నారు ఆ బాధ్యతలు వాళ్ళు తీసుకోవటం వల్ల భర్తలు ఇంకెప్పటికీ కూడా బాధ్యతలు తీసుకోకుండా చేతకాని వారిగా పక్కన ఉంటున్నారు ఇలాంటి స్ట్రక్చరు లోకంలో ఉంది లోకంలో అలా ఉండటం వలన అందరూ స్త్రీలు అలా కాదండి కొంతమంది స్త్రీలు ఎక్స్పోజర్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఇంకా భర్త అనే ఒక ఆఫీస్ ఒక పొజిషన్కి ఆ పొజిషన్కి ఇక గౌరవం ఇవ్వటం మానేస్తారు గౌరవం ఇవ్వకుండా చులకనగా చేస్తారు అలాగా తద్వారా సంఘములో ఆ యొక్క కల్చర్ వచ్చేస్తుందేమో అని ముందుగా హెచ్చరిస్తున్నారు పౌలు గారు ఎవరికి తిమోతికి అందుకు ఆయన ఆ విధంగా రాశారు ఏమని స్త్రీ మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతను విధేయతతో నేర్చుకొనవలెను స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైన పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు ఇక్కడ మరి బోధించడానికి ఆమెకు అధికారం లేదు అంటే మరి ఇదే పౌలు గారి శిష్యులు ఎవరు ఫీబే ఆమె ఏం చేశారు ఫీబే గారు అప్పుల్లోకి పో మరి ఆమె కూడా చాలా పరిచయ చేసింది అలాగే అకుల్లా ప్రిస్కిల్లా వారిద్దరు ఏం చేశారు ఒక ఆయన అప్పుల్లో ఉన్న వ్యక్తి వస్తారు ఈ అప్పుల్లో ఉన్న వ్యక్తికి క్రీస్తు సువార్త అందింది కానీ ఇంకా నూతనమైన పునరుద్ధానం గురించి వార్త వినలేదు ఓన్లీ బాప్తిస్మి యోహ యొక్క యొక్క మారుమనసు సువార్త విన్నాడు ఆయన అతనికి అంతగా జ్ఞానం లేదు మరి అలాంటి వ్యక్తికి అకుల్లా ప్రిస్కిల్లా అంటే ప్రిస్కిల్లా అంటే స్త్రీ అండి ఆ అకుల్లా ప్రిస్కిల్లా వారిద్దరూ కలిసి బోధించినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి మరి వీళ్ళందరూ బోధించారు కదా నూతన నూతన నిబంధనలో కూడా వారు బోధించారు కదా అయితే బోధించకూడదని ఇక్కడ ఉంది కదా మరి వాళ్ళు ఎందుకు బోధించారు అయితే ఇంకా ఇంకొక మాట ఇదే కొరెంతులో రాసుకుంటే ప్రవచించకూడదు స్త్రీ వాక్యం చెప్పకూడదు స్త్రీ సంఘంలో నిలబడి వాక్యం చెప్పకూడదు అని అనుకుంటే ఒకవేళ అనుకుంటే మనం జాగ్రత్త గమనిద్దాం ఒక మంచి మాట చూద్దాం అదే కోరింతరి పత్రిక రెండవ వచనం మొదటి నుంచి చదువుతున్నానండి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించడి విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించడి ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యునితో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుష్యుడెవడునూ గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన వర్మములను పలుకుచున్నాడు క్షేమాభివృద్ధియు హెచ్చరిక ఆదరణ కలిగినట్లు ప్రవచించువాడు మనుషునితో మాట్లాడుచున్నాడు జాగ్రత్తగా వినండి ప్రవచించేవాడు మనుషునితో మాట్లాడుతున్నప్పుడు ఏం కలుగుతుంది అక్కడ క్షేమాభివృద్ధి హెచ్చరిక జాగ్రత్తగా గమనిస్తున్నారండి క్షేమాభివృద్ధి హెచ్చరిక నాలుగో వచనం ఇంకా బాగుందండి భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజే చే చేసుకును కానీ ప్రవచించువాడు ఈ పదం నేను మళ్ళీ మళ్ళీ నొక్కి చదువుతున్నాను ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును ప్రవచనము సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది అంటే ప్రవచనం చేయుట సంఘానికి మంచిది మరి ప్రవచించకూడదని అదే దేవుడు ఎందుకు చెప్తారు జాగ్రత్త గమనించండి ప్రవచించుట సంఘానికి సంఘానికి క్షేమమైనప్పుడు అదే దేవుడు అదే సంఘంలో అదే అధ్యాయంలో ప్రవచించకూడదని ఎందుకు చెప్పారు అని మనం గమనించాలి అంటే ప్రవచించాలి ప్రవచించకూడదని లేదు ప్రవచించాలి ప్రవచించడం వల్ల ఇంకా సంఘానికి మంచిది క్షేమాభివృద్ధి కలుగుతుంది అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఎందుకు ప్రవచించకూడదు ఎందుకు ఉపదేశం చేయకూడదు అన్నారంటే దానికి ఒక కారణం ఉంది అలాగనే కొరింతి పత్రికలు మరి ఆయన అక్కడెందుకు మౌనంగా ఉండమన్నారంటే కొరింతి యొక్క విధానం చెప్తాను కొరింతి విధానంలో పద్నాలుగు అధ్యాయం అంతా ఇండిసిప్లైన్ అండ్ డిసిప్లైన్ విధానం గురించి ఉంది అంటే సంఘంలో క్రమముగా ఆరాధించుట లేకపోతే అల్లరితో కూడిన ఆ ఆరాధన అంటే ఎలాగంటే ఒక ఇండిసిప్లైన్గా క్రమముగా లేదనమాట అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కొరింత సంఘం వాళ్ళు ఈ కొరింత సంఘంలో ఉన్నవారు ఒకడు లేచినుంచొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడంట ఇంకొక ఆయన ఏమో లేచినుంచు ప్రవచించేస్తున్నాడంట ఇంకొక ఆయన ఏమో ఆ ప్రవచించిన దాని యొక్క భాషల యొక్క అర్థము చెప్పటం లేదంట ఇంకొక ఆయన లేచినుంచు పాట పాడేస్తున్నాడంట గందరగోళంగా ఉంది ఆరాధన ఆరాధనంత చచ్చంతా కేకలు అరుపులు గందరగోళం ఎవడి మాటలు ఎవడికి అర్థం కావట్లేదు క్రొత్తగా ఎవరో ఒక అన్యులు వచ్చారు అప్పుడే సంఘంలోకి వచ్చారు వాళ్ళు ఏం మీ అర్థం చేసుకుంటారు ఆ పిచ్చి గోళలో అందుకు వాళ్ళందరినీ కాముగా ఉండమని చెప్పి ఒక్క నిమిషం మీరందరూ చాలా అల్లరి చేస్తున్నారు మీరందరూ గోలగా ఉంది ఆరాధన అనేది క్రమముగా లేదు సో క్రమముగా ఎలా చెయ్యాలో అని చెబుతూ మొత్తం వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు ఈ క్రమంలో జాగ్రత్త గమనించండి ఈ క్రమంలో మరి కొరంతి ప్రాంతంలో కూడా మరి రోమా సామ్రాజ్యములో కూడా అప్పుడు రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్నారు కాబట్టి అక్కడ స్త్రీలకు సమాన హక్కులు లేవు స్త్రీ అనేది మాట్లాడడానికి ఎక్కడ రోడ్డు మీద కానీ లేకపోతే ఎక్కడ మాట్లాడడానికి లేదు అధికారం లేనప్పుడు ఆ అన్యులు మరి మొత్తానికి ఏదో విధంగా దేవుణ్ణి నమ్ముకొని ప్రభువును నమ్ముకొని భక్తి పొందుకొని సంఘంలోకి వచ్చారు ఈ సంఘంలోకి వచ్చి కూర్చొని స్త్రీలు జాగ్రత్త గమనించండి ఇప్పుడు నేనే ఫాస్ట్గా నేల బోధిస్తున్నాను బోధిస్తూ ఉంటే సడన్గా వాళ్ళకి ఈ యొక్క కొత్త సంగతులు తెలుసుకోవాలన్న ఆతృతతో మరి మరి అక్కడ అలాగుంది కదా ఉందండి మరి ఇదేంటి దీని సంగతి ఏంటి ఇది వివరించండి దీని గురించి మాకు చెప్పండి దాని గురించి మాకు చెప్పండి అని ప్రసంగం మధ్యలో ఈ స్త్రీలు మాట్లాడుతున్నారు గోళ అది ఇక్కడ పౌలు గారు అడ్రస్ చేస్తున్నారు ఒకవేళ మాట్లాడకూడదు అని అంటే దాని కింద వచ్చినవే వెంటనే ఏమన్నారు అక్కడ స్త్రీ పత్రిక వెళ్ళిపోదాం మళ్ళీ ముప్పై నాలుగు ముప్పై ఐదు ఏమండి ముప్పై నాలుగు చదువుతాం స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను వారు లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు ఇలాగ ధర్మశాస్త్రం చెప్పుచున్నది అయితే మరి ముప్పై ఐదో వచనంలో ఏమనుంది వారు ఏమైనాను కోరిన ఎడల అంటే వాళ్ళు ఎందుకు గోల్ చేస్తున్నారు ఏదో నేర్చుకోవడానికి అడుగుతున్నారు ప్రశ్నలు ఒక డిసిప్లిన్ లేదు సంఘంలో జోన్ గమనిస్తున్నారా కిందనే ఉంది దాని ఆన్సర్ ఎందుకు ఆయన మౌనంగా ఉండమన్నారు అంటే వాళ్ళు నేర్చుకోవడానికి అరుస్తున్నారు ఏమని ఏమైనాను వారు నేర్చుకొని గోరినీ ఎడల ఇంటలో సంఘంలో అరవకండి సంఘంలో ఏది పెడితే అది మాట్లాడేకండి అనాలోచితంగా ఇన్డిసిప్లైన్గా సంఘంలో ఇన్డిసిప్లైన్గా ఉండకండి ఏదైనా మీరు మాట్లాడుకోవాలా ఏదైనా అడగాల ఇంటికెళ్ళి మీ పురుషులను అడగండి చర్చిలో పాస్ట్ గారు ప్రసంగిస్తుంటే మధ్యలో లేచి నుంచని ఇదైతే అదేందుకు ఇదైతే ఇదేందుకు అని సంఘములు స్త్రీ అలా లేచి నించొని మాట్లాడకూడదు లోకములో ఉన్న పద్ధతులు సంఘంలోకి తేకండి అని చెబుతూ ఇంట తమ తమ భర్తలను అడగవలను సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము ఎస్ కదా మరి ఒక పురుషుడు లేచినుంచుని ప్రసంగిస్తూ ఉండేటప్పుడు లేచి నించొని స్త్రీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది సభ అంతటికి అవమానం కదా సో కనుక ఇక్కడ మనం కాంటెక్స్ట్ని ఆ ప్రాంతములో ఆ యొక్క కాలంలో ఉన్న కల్చర్ని అర్థం చేసుకోవాలి అలాగన ప్రవచించకూడదు బోధించకూడదు ఆమె మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి అంటే మరి క్రొత్త నిబంధనలు ఉన్న ఫీబే సంగతి ఏంటి అకుల్లా ప్రిస్కిల్లా సంగతి ఏంటి మరి ఫిలిప్పు గారి యొక్క ముగ్గురు కుమార్తెలు ప్రవక్తినీలు వారి సంగతి ఏంటి పాత నిబంధన గ్రంథంలో మరి మిరియాము గారి సంగతి ఏంటి దెబోరా సంగతి ఏంటి మరి హుల్దా అనే ప్రవక్తి ప్రవక్తిని ఆమె సంగతి ఏంటి ఏమండి మరి ఇంతమంది స్త్రీలు నడిపించారు మరి మిరియాము ఏమండి ఎర్ర సముద్రం దాటగానే మనము నిర్గమాకాండం పదిహేను అధ్యములు ఉంటుంది మీరు చదవండి తర్వాత మిరియాము ఆ యొక్క స్త్రీ సమాజం అంతటినీ నడిపించింది ఆమె నడిపించింది నాయకురాలుగా ఎందులోని స్థుతి ఆరాధనలో నడిపించింది గమనిస్తున్నారండి ఆమె పాట పాడుతుంది పదిహేను అధ్యాయంలో చూస్తే ఆమెకి కంజీరా పట్టుకొని అహరోను మిర్యాములు ఏం చేస్తారు కంజీరా పట్టుకొని కీర్తన ఎలుగెత్తి ఎర్ర ఎర్ర సముద్రం దాటించిన యహోవాని కొనియాడుతూ ఆ యొక్క సమాజం అంతటిని స్త్రీల సమాజాన్ని నడిపిస్తుంది మిరియా గారు అలాగనే మరి దెబోరా గారు మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఆమె ఒక ప్రవక్తగా ఉన్నారు అలాగనే ఆమె ఒక న్యాయాధిపతిగా ఉన్నారు చూడండి జాగ్రత్త గమనించే న్యాయాధిపతి అంటే ఒక స్థానం ఒక రోల్ ఈరోజు మరి సంఘములో స్త్రీలకి ఆ పాత్రలు ఇవ్వటం లేదేమో సంఘ పెద్దల కింద మనము ఇవ్వటం లేదేమో జాగ్రత్త గమనించండి కొన్ని పరిచర్లు చేయటానికి అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సంఘములో స్త్రీ అధికారము చేయకూడదు అన్నది ఇంపార్టెంట్ ఎందుకు అధికారం చేయకూడదు దేవుని యొక్క స్ట్రక్చర్కి విరుద్ధంగా వెళ్ళకూడదు ఇక్కడ మరి ఇది ఖచ్చితంగా ఫెమినిజం అనే పదం వస్తుంది ఫెమనిజం అనగానే లోకంలో మనం గమనిస్తున్నాం ఫెమనిజం ఫెమనిజానికి కారణం ఏంటి అని ఆలోచిస్తేనండి వాళ్ళు పెరిగిన వాతావరణం వారి ఆలోచన విధానం వారు ఎక్కువగా ఎక్స్పోజర్కి వచ్చేసిన తర్వాత మరి కొంత సొంత ఆలోచనలు వారి మధ్యలోకి వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక హైరారికి లోబడాల్సిందే ప్రతి ఒక్కరూ లోబడాలి జాగ్రత్త వినండి స్త్రీ పురుషుడికి లోబడడం అవమానము అని భావిస్తే తన జీవితానికి దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నట్టే స్త్రీ ఖచ్చితంగా పురుషుడికి లోబడాల్సిందే మరి పురుషుడు ఖచ్చితంగా క్రీస్తుకు లోబడాల్సిందే మరి క్రీస్తు తండ్రికి లోబడ్డారు కదా మరి క్రీస్తుని చూసి స్త్రీ నేర్చుకోవాలి క్రీస్తుని చూసి తండ్రి పురుషుడే నేర్చుకోవాలి జాగ్రత్త గమనించండి క్రీస్తు తండ్రి అయిన దేవునికి ఎలా లోబడ్డారో ఆ లోబడే విధానం స్త్రీ నేర్చుకోవాలి క్రీస్తు సంఘాన్ని ఎలా హత్తుకొని ప్రేమించారో ఆ యొక్క ప్రేమ హత్తుకునే విధానం పురుషుడిగా పురుషుడు నేర్చుకోవాలి భర్త నేర్చుకోవాలి సో జాగ్రత్త గమనించండి ఇద్దరికీ కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయి స్త్రీకి ఇవ్వవలసిన ఇచ్చిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి పురుషుడికి ఇచ్చిన బాధ్యతలు ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ చాలామంది దీన్ని ఒక కల్ట్ కింద దీన్ని కొంతమంది అలా పాటిస్తుంటారు ఏం కల్ట్ అంటే స్త్రీలు బోధించకూడదని కొంతమంది స్ట్రిక్ట్గా ఒక వాడివాళ్ళు వడికోళ్ళు కల్ట్ కింద క్రియేట్ చేస్తున్నారు ఏమండి గమనించండి స్త్రీలు బోధించటం వలన స్త్రీలు ప్రవచించటం వలన స్త్రీలు సంఘములో పరిచరి చేయటం వలన సంఘానికి మేలు క్షేమము అయితే దీనిలో ఉన్న లోతైన అర్థాన్ని ఒక్కటే ఒక పాయింట్ దేవుడు పెట్టిన క్రమాన్ని దాటి మేరకండి దేవుడు పెట్టిన క్రమం ఏంటంటే స్త్రీ పురుషుడికి లోబడాలి పురుషుడికి లోబడడం అది అవమానంగా భావించుకోండి అది బాధ్యతగా తీసుకోండి ఏమంటే పురుషుడికో బాధ్యత ఉంది కదా కుటుంబాన్ని సంరక్షించుకోవాలి కుటుంబాన్ని పోషించుకోవాలి కుటుంబం మీద మరి కాపలాగా ఉండాలి మరి స్త్రీకి బాధ్యత లేదా ఇచ్చారు జాగ్రత్త గమనించండి అది కూడా మనం చదువుదాం అక్కడ మరి రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎ ఉమెన్ ఏమనుంది మొదటి తిమోతి రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చిన అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాసము విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండ ఉండిన ఎడల శిశు ఏంటి శిశు ప్రసూతి ద్వారా శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అర్థం ఏంటంటే స్త్రీకి ఇవ్వాల్సిన బాధ్యతలు దేవుడు స్త్రీకి ఇచ్చారు అమ్మా నీకు చాలా బాధ్యత ఉంది ఏంటి నీ శరీరంలో ఒక ధర్మం పెట్టాను ఆ క్రమం పెట్టాను ఏంటి ఆ ధర్మము ఆ క్రమము నీవు సృష్టిలో మరి రి మరి అనేక మందిని నిర్మించుటలో నీ ఒక కేంద్రము నీకు ఒక బాధ్యత ఉంది స్త్రీగా ఆ బాధ్యత నీకు ఇచ్చాను కనుక ఆ బాధ్యత నువ్వు చెయ్యి అంటే అర్థమవుతుందండి దేవుడు అదే చెప్పారు ఏమని శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును సో ఆమె ఏం చేయాలి శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడుతుందంటే తనకివ్వబడిన ధర్మాన్ని ముందు చేయాలి ఏంటి ఆ ధర్మము తన పుట్టికు తన పుట్టుకికే ఒక ధర్మం ఉంది ఆది కాండంలో మనం చూస్తాం ఏమి పురుషుడు ఒంటరిగా ఉండకూడదు తనకి సాటైన సహాయము ఏంటి ఆ సహాయం అంటే ఈ సృష్టిని పెంపొందించుటలో కుటుంబాన్ని నడిపించుటలో మరి పురుషుడు పిల్లలకి అనరు కదండి మరి స్త్రీయే కనాలి సో కనుక జాగ్రత్త గమనించండి ఇది రాను రాను ఏమొచ్చేస్తుందంటే స్త్రీ అంటే మేమే ఏమి పిల్లలకి అనడానికా అనే తో వడికోళ్ళు మరి దౌర్భాగ్య స్థితికి వచ్చేసింది చులకం చేసేసారు దాన్ని అంటే పిల్లల కనటం అనేది కానివ్వండి మరి ప్రకృతి ధర్మాన్ని నిర్వర్తించడం అనేది అవమానకరంగా ఫీల్ అవుతున్నారు అది గొప్ప బాధ్యత అమ్మా అది గొప్ప బాధ్యత ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎ ఉమెన్ టు బోర్ చిల్డ్రన్ అర్థమవుతుందండి సో స్త్రీకి ఆ బాధ్యత ఉంది మరి పురుషుడికి పురుషుడికి ఉన్న బాధ్యత ఏంటో అదే వచనంలో చూద్దాం మరి పద్నాలుగు వచనం దానిపై వచ్చును మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను పురుషుడి యొక్క ధర్మం ఏంటి పురుషుడి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అక్కడ ఆదాము ఏం చేశాడు అవ్వమ్మను కాపాడలేకపోయాడు అవ్వమ్మను చక్కగా సంరక్షించలేకపోయాడు హిస్ డ్యూటీ వాస్ ఫెయిల్డ్ సో పురుషుడికి ఉన్న ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి కుటుంబాన్ని రక్షించుకోవాలి ఏమండి సాతాను అపవాది సర్పము రూపంలో వచ్చి అవ్వమ్మతో మాట్లాడుతున్నంతసేపు ఈ పెద్ద మనిషి ఏమైపోయాడు ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు పక్కనే ఉన్నాడు పక్కనే ఉండి కూడా కంట్రోల్ చేయలేకపోయాడు సో హీ ఫెయిల్డ్ సో పురుషుడికి ఉండాల్సిన బాధ్యతలు పురుషుడికి ఉన్నాయి స్త్రీకు ఉండాల్సిన బాధ్యతలు స్త్రీకి ఉన్నాయి సో వీటిని అవమానంగా భావించకండి స్త్రీలారా మొదట గమనించండి మేము వంటలు చేసుకుంటూ ఆ కిచెన్లోనే ఉండాలా మేము పిల్లలు చేసుకోవడానికేనా మేము మా బతుకులు ఇవేనా మేము పిల్లలు అనడానికైనా అయ్యో ఇవి శ్రేష్టమైన బాధ్యతలు ఇవి పురుషుడికి శ్రేష్టమైన బాధ్యత గమనించండి ఎవరు చేయాల్సింది వారు చేయకుండా ఎవరు ధర్మం వారు చేయకుండా ఉంటున్నారు కాబట్టి రెండు ఇష్టలు వచ్చాయి రెండు ఇజంలు వచ్చాయి ఒకటి ఫెమినిజం అంట రెండోది చావో ఇజం అంట ఏమండి ఈ రెండు ఇజంలు ఏంటంటే అధికారాన్ని ఒకరినొకరు ఎత్తి చూపించుకోవడం అధికారం ఎత్తి చూపించుకోవడంలోకి వచ్చే జాగ్రత్త గమనించండి ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఇవ్వబడింది ఆ బాధ్యతను మనం నిర్వర్తించాలి సో సంఘంలో స్త్రీకి మరి చక్కటి పాత్ర ఉందండి మరి జాగ్రత్త గమనించండి సంఘములో మొట్టమొదటి ప్రవచనం లేకపోతే మొ మొట్టమొదటి సువార్త ప్రకటించింది ఎవరు మరి స్త్రీయే కదండి యేసు ప్రభు వారు మొట్టమొదటి ఎవరికి కనిపించారు సమాధి దగ్గర లేచిన తర్వాత తిరిగి లేచిన తర్వాత స్త్రీలకే కనిపించారు కదా మరి ఆ స్త్రీలకే ఏం చెప్పారు మీరు వెళ్ళి అప్పు వస్తువులకి చెప్పండి నేను లేచాను అని నేను తిరిగి మరణాన్ని గెలిచి తిరిగి సమాధిని గెలిచి లేచానని చెప్పండి అని మొట్టమొదటి సువార్త చెప్పమన్నది ఎవరికండి స్త్రీలకే కదా సో సువార్త చెప్పడం కానివ్వండి వాక్యం బోధించడం కానివ్వండి ఉపదేశించుటకైనను దేనికైనాను స్త్రీకి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఒకటే ఒక క్రమము స్త్రీ తన సొంత పురుషుని మీద అధికారము చేయకుండా సంఘములో అవమానకరంగా మరి నించు అని సభ అంతటికి అవమానకరంగా మాట్లాడకుండా సభలో ఒక స్ట్రక్చర్ ఉంది సభలో ఒక నియమావళి ఉంది ఆ నియమావళిని ఉ ఉల్లంఘించకుండా మరి క్రమముగాను చేయాలి అందుకే అదే అధ్యాయంలో కిందకు వచ్చేసరికి ఏమన్నారండి మరి అదే కొరింతి పత్రికలో ఆఖరికి మరి నలఫీ ఇవ్వచ్చును చూడండి ఇదంతా చదువుకుంటూ వస్తూ పద్నాలుగు అధ్యాయం అంతా మనం చదువుకుంటూ వచ్చి కిందకు వస్తే నలభై వచ్చిన వాళ్ళు సమస్తము మర్యాదగాను క్రమముగాను జరగనివ్వండి ఆ పద్నాలుగు అధ్యాయంలో స్త్రీలు లేచి నిండి పిచ్చి పిచ్చిగా అరుతున్నారు కాబట్టి క్రమముగా లేదనే మౌనంగా గుండు అన్న చెప్పారు సంఘంలో మీరు ఆరోగ్యండి పిచ్చి కేకలు వేస్తున్నారు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు ఎవరికి వచ్చినట్టు బుద్ధికితో తోచినట్టు మాట్లాడేస్తున్నారని చెబుతూ మర్యాదగాను క్రమముగా ఉండండి ఏమంటే అర్థమైందండి సో కనుక స్త్రీలకి ఖచ్చితంగా బాధ్యత ఇవ్వబడింది ఆ బాధ్యత స్త్రీల మీద ఉంది ప్రవచించాలి బోధించాలి ఏమంటే మరి ఇంకొక మాట ఉంది మరి అదే తిమోతికి రాస్తూ రెండో అధ్యాయంలో మరి ఇందాకలా మనం చదువుకుందాం మూడో అధ్యాయం అలాగే నేను రెండో అధ్యాయం మొదటి అధ్యాయంలో చూస్తే స్త్రీలు ఎవన స్త్రీలకి బోధించండి వృద్ధులైన స్త్రీలు పెద్దలైన స్త్రీలు ఎవరిన స్త్రీలకు బోధించండి అని ఎందుకన్నారు ఏమండి బోధించండి అని ఎందుకన్నారు ఎస్ బోధించడానికి ఆమెకి మా అధికారం దేవుడిచ్చారు బోధించాలి అంటే జాగ్రత్త గమనించండి ఎక్కడ బోధించాలి ఏలాగ బోధించాలి ఇది కూడా ఒక క్రమం ఉంది సో కాబట్టి స్త్రీ సంఘంలో మౌనముగా ఉండాలంటే ఇది ఒక మరి అక్కడున్న కల్చర్ని మనం అర్థం చేసుకుంటూ అక్కడున్న కల్చర్లో ఉన్న డిఫరెన్సెస్ని మనం గమనిస్తూ మనం దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఒక మాటను పట్టుకొని ఏమండి ఒక మాటను పట్టుకొని ఒక లేఖనంలో రాయబడిన ఒక లైనుని పట్టుకొని ఇదే కరెక్ట్ అని అలా మాట్లాడకూడదు జాగ్రత్త గమనించండి ఒకవేళ ఇదే మనం మాటలు పొడి పొడిగానే అక్షరార్థంగానే తీసుకుంటే మరి సామెతల్లో ఒక చోట ఉంటుంది బాలుడు నడవలసిన త్రోవలో వాణిని వాడిని బాల్యమందు నడిపించండి అప్పుడు పెద్ద అయినప్పుడు వాడు దాని నుంచి తొలుగుపోడు వాడు 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 అని ఉంది అంటే అర్థం ఏంటి అంటే అమ్మాయిలకి అలా బోధించొద్దనా జాగ్రత్త గమనించండి ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అని కాదు అక్కడ కొన్ని కొన్నిసార్లు మాస్కలైన్ జెండర్ వాడుతున్నారు ఇట్స్ ఏ ప్రొనౌన్ సో గమనించండి ఇక్కడ మరి స్త్రీని తక్కువగా చూస్తున్నారా లేకపోతే పురుషుడు ఎక్కువ అనే భావం కాదు ఇక్కడ మరి ఆ యొక్క లేఖనాల్లో రాయబడిన పదజాలము మ్యాస్కులైన్ జనరులో వాడారు సో దాన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే స్త్రీకి సమాన మరి హక్కు దేవుడు ఇచ్చారు దేవునికి స్తోత్రం చెప్దాం ఎందుకంటే సంఘములో మరి పేతృగారిని మనం గమనించవచ్చు పాస్ట్రమ్మ గారిని పేత్రగారి యొక్క పాష్ట్రమ్మ గారిని ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడికి తీసుకొని వెళ్ళారంట ఇంకా గమనించండి ఆయన రాస్తున్నారు మన పరలోకములకు సమాన వారసురాలు అని ఆయన సంబోధించారు జాగ్రత్త గమనించండి దేవుడు పక్షపాతి కాదు స్త్రీలకి చాలా పెద్ద పెట్ట వేశారు సంఘములో మరి సంఘంలో గొప్ప బాధ్యతలు ఇచ్చారు సంఘములో మొట్టమొదటి సువార్థికురాలుగా స్త్రీలకే ప్రాధాన్యత ఇచ్చారు మరి గమనించండి మరి మగ్ధలేని మరి కానివ్వండి మార్త మరీలు కానివ్వండి వారి మధ్య వారు వారి మధ్య యేసుప్రభు ఉన్నప్పుడు అనేక పర్యాయం వాళ్ళు వారినే కొనియాడారు వారిని గొప్ప చేశారు మరి స్త్రీలు మరి ఎంత గొప్ప ఉన్నతమైన బైబిల్ గ్రంథం అంటే మరి వేశ్య ఆమె పేరు మరి ఎరుకోపట్నంలో ఉంటుంది ఆ వేశ్య ఆమె పేరు ఆమె మరి జాగ్రత్త గమనిస్తే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఏమండి ఏమంటారు ఏసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె పేరు లిఖించబడింది ఆమె ఎంత భయంకరమైన వేస్ అయినా వ్యభిచారిణి అయినా మారు మనసు పొంది మారిపోయిన తర్వాత ఆమె పేరు రాహాబెండి మారు మనసు పొంది మరి మారిపోయిన తర్వాత దేవుడు అంగీకరించారండి సో జాగ్రత్త గమనించండి స్త్రీలకు దేవుడు చాలా గొప్ప స్థానం ఇచ్చారు ఎక్కడ కూడా తక్కువ చేయలేదు ఇది మనం గమనించాలి ఇది గమనించకుండా మరి స్త్రీలను మనము మూతికి చిక్కం పెట్టేసి పక్కన పెట్టేద్దాము అని అనుకోవడం అనేది అవివేకం ఒకవేళ పురుషులు ఈ విధంగా ఈరోజు మరి మరి కొంతమంది పురుషులు చూడవచ్చు పురుషులు చూసిన వాళ్ళు ఈరోజు మీ ఇళ్ళకి వెళ్ళి అదిగో పాస్ట్ గారు చెప్పారు మరి స్త్రీలు మౌనంగా ఉండమన్నారు మీరు మౌనంగా ఉండండి లోపడండి అని అనే వాళ్ళకి జాగ్రత్తగా మీకు తిరిగి కౌంటర్ వస్తుందని గర్తుపెట్టుకోండి ఏంటో కౌంటర్ తెలుసా స్త్రీ పురుషుడికి లోబడాల్సిందే మరి పురుషుడు క్రీస్తుకు లోబడాలా లేదా మరి మీ భార్యలు మిమ్మల్ని ఆ ప్రశ్న అడిగితే నువ్వు క్రీస్తుకు లోబడుతున్నావా అని అడిగితే మరి నీ యొక్క మొహం ఎక్కడ పెట్టుకుంటావు మనం ఏ ఏమైపోతాం మన ప్రశ్న ఏంటి మన సమాధానం ఏంటి సమాధానం ఉందా మనకి సో జాగ్రత్త గమనించండి మనము అనేటప్పుడు మనము కూడా క్రీస్తుకు లోబడుతున్నామా లేదో మనము కూడా విఆర్ ఇన్ ద జడ్జ్మెంట్ సో కాబట్టి జాగ్రత్త గమనించండి ఇద్దరికీ బాధ్యతలు ఇవ్వబడ్డాయి ఈ బాధ్యతలు గమనిస్తూ దీన్ని ఒక కల్ట్ కింద దీన్ని పెద్దగా ఏంటంటే చాలామంది దీన్ని ఒక కల్ట్ కింద క్రియేట్ చేసేస్తున్నారండి ఇది ఒక పెద్ద సిద్ధాంతం కదా కొన్ని కల్ట్స్ అయితే మరి మరీ ఖచ్చితంగా పాటించేస్తుంటారు మరి అలా ఖచ్చితంగా కూడా మనము పాటించకూడదు ఎందుకంటే ఏదైనా కూడా వినయ మనస్సుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కరాఖండిగా అక్షరార్థాన్ని అర్థం చేసుకుంటే ఎప్పుడు మోసపోతాం అక్షరాన్ని అలాగా కరాకండిగా అర్థం చేసుకుంటే మోసపోతాం అంతే కదమ్మా ఫస్ట్ గారు మీరు చెప్పండి ఇప్పుడు దీని మీద విశ్లేషణ ఒక మాట చెప్పండి మీకేమనిపించింది అదే ఎలా అర్థం చేసుకోలో వాక్యాన్నని ఎలా అర్థం చేసుకోవాలో దేవుని మాటల్నని క్షుణ్ణంగా చదివి మాటను కాకుండా ముందు వెనక ఒకసారి ఆలోచించి ఏ సందర్భంలో అన్నారు అక్కడున్న సందర్భం ఏంటి అని ఆలోచించి కూడా మనం వాక్యాన్ని చదివితే ఈ భేదాలు రావని రావని నేను అనుకు మంచిగా వివరించారు నేను ఇంతకాలం అలానే అనుకున్నాను మాట్లాడకూడదేమో అని అంటే కానీ అయినా సరే ఇంకా మరింత బ్రీఫ్గా ఈరోజు మీరు అందరికీ మా అందరికీ వివరించారు స్పష్టంగా అర్థమైంది నాకు ఉమెన్స్ డే స్పెషల్ గా ఉమెన్స్ అందరికి ఒక మంచి గిఫ్ట్ ధైర్యం ఇచ్చేసారు మీరు ధైర్యం ఇచ్చారు అని చెప్పేసి మనం సృష్టి క్రమాన్ని దాటి వెళ్ళిపోకూడదు అది ఎందుకంటే మరి అది అది ఎంత కాదైనా వాక్యం చెప్తున్నారు కదా పురుషునికి లోబడి ఉండాలి ఎస్ ఎదిగినా మనం ఎంత గొప్పవారమైనా ఎంత ఉన్నతమైన పదవుల్లో ఉన్నా సరే యువర్ సబ్జెక్ట్ టు హస్ యువర్ హస్బెండ్స్ అంతే క్రీస్తుకు ఎలాగైతే మనకు భార్యకి భర్తల శిరస్సు భర్తకి అయితే క్రీస్తు శిరస్సు క్రీస్తుకి ఎలాగైతే తండ్రి శిరస్సుగా ఉన్నారో ఈ కర్తవ్యాన్ని ఈ బాధ్యతను మనం మర్చిపోకుండా మర్చిపో ఏ బాధ్యత ఏ భేదాలు ఉండవని నేను కరెక్ట్ భేదాలు ఎప్పుడు వస్తున్నాయంటే ఈ హెచ్చు తగ్గులు వచ్చినప్పుడే స్త్రీ పురుషుల మధ్య భేదాలు ఎప్పుడు వస్తున్నాయంటే నేను పురుష అహంకారం నేను నేను చెప్తే జైవా ఈ యొక్క పురుష అహంకారం పురుష అహంకారాన్ని పురుషుడు చూపించకూడదు అలాగనే స్త్రీలు కూడా నేను ఆ యొక్క స్థానాన్ని అధిగమిస్తాను నేనేంటి తక్కువగా ఉన్నానా మొదట మనసులు చూడడమే దీన్ని ఏ కోణంలో చూస్తున్నారో అదే తప్పు అంతే కదమ్మా ఏంటంటే ఏ కోణంలో చూస్తున్నారంటే నేను తక్కువ దాన్నేమో అనే కోణంలో చూసుకుంటున్నారు కాబట్టి మరి ఈ భావజాలం వస్తుంది నేను చెప్తాను ఈ ఫెమనిజం భావజాలం ఉన్న వాళ్ళందరికీ ఒక మానసిక సమస్య ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వారిని ఏదో తక్కువ చేసేస్తున్నారేమో అనుకొని అనుకుంటున్నారు నేను అంటున్నాను వారు వారు తక్కువ కాదు స్త్రీలు ఎవరు కూడా తక్కువ కాదు స్త్రీలకి దేవుడిచ్చిన క్రమం గొప్పది ఆ గొప్పదని ఎంచుకోలేకపోతున్నారు వారికి వారికి ఇచ్చిన మైకులో చెప్పండి అది గొప్పదని గుర్తించలేకపోతుంది ఏంటి స్త్రీ యొక్క ఎంత గొప్పదో ఆ లెవెల్ అనేది వాళ్ళు గుర్తించలేకే చాలా వరకు కోల్పోతున్నారు లైఫ్ అనవసరంగా చాలా మంది మరి కాపురాలు పాడు చేసుకుంటున్నారు ఇళ్లలో మరి గొడవలు తెచ్చుకుంటున్నారు అలాగే సంఘములో కూడా అలజడులు సంఘంలో చాలామంది పురుషులు స్త్రీలను మాట్లాడినివ్వకపోవడం మరి సా పరిచరు చేయనివ్వకపోవడం ఇలాంటి సిద్ధాంతాలు లోకంలో వస్తున్నాయి సో జాగ్రత్త గమనించండి ఈరోజు గమనించండి దేవుడు స్త్రీ పురుషుల్ని సమానంగా నిర్మించారు సమానంగా సృష్టించారు ఇద్దరికీ వేరు వేరు బాధ్యతలు ఉన్నాయి స్త్రీలు చేయాల్సిన బాధ్యతలు స్త్రీలు చేయాలి పురుషులు చేయాల్సిన బాధ్యతలు పురుషులు చేయాలి పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ వరాలు ఇచ్చారు అది స్త్రీలు స్త్రీలని కానీ పురుషులని కానీ భేదం లేదు ప్రతి ఒక్కడికి అందరికీ సమానంగా మనకు వరములు ఇచ్చారు ఆ కృపా వరాలని మనం ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి మిస్టేక్ ఏంటంటే మనము అది ఎక్సర్సైజ్ చేయకుండా మనకు విరుద్ధమైన ధర్మానా ధర్మాన ధర్మాన్ని అధిగమించాలని ఆ స్థానానికి ఎక్కిపోవాలని ప్రయత్నించే స్త్రీలకు నేను చేతులు జోడించి చెప్తున్నాను మీకు ఇవ్వబడిన ధర్మాన్ని పవిత్రంగా పాటించండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అభివృద్ధి తీసుకొస్తారు ఎందుకంటే మీది కాని దానికోసం ప్రాక్లాడకండి ఏంటంటే మీరేదో తక్కువ అయిపోయారని భావం కలిగి నేను అధికారంలోకి రావాలి పురుషుడి కన్నా నేను కూడా సంపా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నదే నేను కూడా సంపాదిస్తున్నాను నేను సంపాదిస్తున్నాను మరి నా సంపాదన నా యొక్క కష్టము అనే భావజాలం ఎప్పుడు ఆ మాట వస్తుందంటే వెన్ యు ఆర్ నాట్ సబ్జెక్ట్ టు యోర్ క్రౌన్ నీ శిరస్సుకు నీ హెడ్కు నువ్వు సబ్జెక్ట్గా లేవు ఇది వాక్యానుసారంగా మరి విరుద్ధంగా ఉన్నట్టే కదా ఏసుక్రీస్తు లోబడినట్లుగా స్త్రీ లోబడాలి మరి ఏసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా పురుషుడు ప్రేమించాలి అందుకే మరి జాగ్రత్త గమనించండి పురుషులారా వాక్యం సెలవిస్తుంది ఒకవేళ మీ భార్యలు వాక్యంలో జ్ఞానం లేని వారైతే వారిని వాక్యము చేత ఉతక స్నానం చేయమన్నారు తప్ప మరి మామూలుగా కొంతమంది ఉతక స్నానం చేస్తారు మరి గమనిస్తావు మన రోడ్ల మీద ఏమండి మరి రోడ్డు మీద వచ్చితే అనుకుంటారండి ఆవతక స్నానం చేయమని దేవుడు వాక్యం చేత అంటే వారిని వాక్యం బోధించండి మరి నువ్వు బార్ షాపుల్లో తిరిగితే నీ భార్యకి నువ్వెప్పుడు బోధిస్తావు వైన్ షాపుల్లో తిరిగితే నీ భార్యకి నీ పిల్లలకి ఏం బోధించగలవు ఏమండి డ్యూటీ నుంచి వస్తావు స్నానం చేసి మళ్ళా ఏమంటే తయారైపోయి ఫ్రెండ్స్ అనుకుంటూ వెళ్ళిపోతావు మళ్ళీ అవునా ఎప్పుడు మరి నీ బోధించేది ఎప్పుడు నీ పిల్లలకు ఎప్పుడు ఫ్రెండ్స్ అంటూ వెళ్ళిపోయి ఏ అర్ధరాత్రి వస్తావు పోనీ వచ్చినా ఏ సెల్ ఫోన్ పట్టుకొనో ఏ టీవీ పట్టుకోనో ఏ జోకులు ఆ జబర్దస్తులు ఆ వీడియోలు చూసుకుంటూ ఉండిపోతావు లేకపోతే ఆఫీస్ వర్క్ ఉంటూ బిజుకుంటావు ఎప్పుడు వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మం మందిరానికి వెళ్తావా నెలకు రోజు వెళ్తావు అది కూడా ప్రభు బాలు తీసుకోవడానికి చ అందరూ కాదు కొంతమంది ఏమండి వాక్యాన్ని మనం నేర్చుకుంటేనే కదా సో జాగ్రత్త గమనించండి ఆదాం ఎక్కడ ఫెయిల్ అయ్యారు తాను ఆ అవ్వమ్మను రక్షించటంలో ఫెయిల్ అయ్యాడు అందుకు ఆ పాయింట్ ఎత్తుకున్నారు అక్కడ పౌలు గారు ఏంటి స్త్రీలు తమ క క్రమము దాటి వారు ఆఫీసును వదిలేసి పురుషుడి యొక్క పోస్టుకు వచ్చేస్తున్నారు పురుషుడు తద్వారా ఏమవుతున్నాడు బలహీనమైపోతున్నారు సో ఉండాల్సిన సృష్టి క్రమం ఏంటంటే సృష్టి క్రమం ఏంటంటే దేవుడు పెట్టిన నియమావళి ఏంటంటే పురుషుడు కాపాడాలి సంరక్షకుడుగా ఉండాలి స్త్రీ మరి సహకారిగా ఉండాలి సో జాగ్రత్త గమనించండి ఇది ఎవరికి వాళ్ళు చేస్తే ఏ గందరగోళం ఏ గొడవలు ఉండవు కదండి చాలామంది అనండి మీరు ఎన్నైనా మాటలు చెప్తున్నారండి మా కుటుంబం గడగడం వెళ్ళగండి మరి పురుషుడు మేము మరి బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు మరి మేమే చేయాలండి ఎస్ ఉద్యోగాలు చేసుకోవచ్చు తప్పులేదు ఉద్యోగాలు చేసుకోండి సంపాదించుకోండి కుటుంబాన్ని పోషించుకోండి స్త్రీలారా మీరు కూడా చేసుకోవచ్చు అయితే జాగ్రత్త గమనించండి ఆ ఉద్యోగం చేస్తున్నావని సంపాదించి తెస్తున్నావని నీ పురుషుడికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా నేను సంపాదిస్తున్నాననే అధికారాన్ని నీ పురుషుడి మీద సమానం నేను కూడా నీకన్నా ఎక్కువ అనే మాట స్త్రీ పలకకూడదు ఇది దేవుడు చెప్తున్నారు అక్కడ జాగ్రత్త గమనిస్తున్నారండి సో గమనించండి మరి ఈ యొక్క ఉమెన్స్ డే రోజున మరి ఖచ్చితంగా నా ప్రియ సహోదరులందరికీ స్త్రీలందరికీ వందనాలు చెల్లిసిన నిజమే ఎందుకంటే సృష్టిలో స్త్రీ లేకపోతే స్త్రీ మనుగడే లేదండి మనుగడ లేదు స్త్రీ స్త్రీ అంటే నేను అంతకుముందు కూడా ఎప్పుడో ఒకసారి ఫేస్బుక్లో ఎవ్రీ ఇయర్ రాస్తూ ఉంటాను మరి నా జీవితంలో రెండు తల్లులు ఇద్దరు తల్లులు ఒకటి నన్ను కన్న తల్లి రెండోది నన్ను కట్టుకున్న నా భార్య నా తల్లి సో ఇద్దరిని తల్లులుగా నేను భావిస్తాను ఈ ఇద్దరు స్త్రీమూర్తులు నా జీవితంలో దే యాడెడ్ కలర్ టు మై లైఫ్ నా బ్లాక్ అండ్ వైట్ చిత్రంలో ఉన్న ఫోటోని కలర్ చేశారు అని అంటాను సీరియస్లీ మన జీవితంలో స్త్రీలు తల్లులు కానివ్వండి భార్యలు కానివ్వండి ఇంట్లోని చెల్లెలు అక్కలు వాట్ ఎవర్ ఇట్ మే బి స్త్రీలు మన యొక్క ఇంటికి కళ మన ఇంటికి వారి యొక్క అందాన్ని ఇస్తారు గ్రేస్ గ్రేస్ని ఇస్తారు వారు ఉండట వల్లనే మనం మనుగడ సాగిస్తున్నాం సో కాబట్టి సంఘానికి కూడా స్త్రీ చాలా అవసరం స్త్రీని మూల పెట్టకండి సంఘంలో దయచేసి మీలో ఉన్న మీ సంఘాల్లో ఉన్న స్త్రీల్ని దయచేసి ప్రోత్సహించండి సువార్త చెప్పటంలో కానివ్వండి వాక్యాన్ని ఉపదేశించటంలో కానివ్వండి సువార్త బయటకు వెళ్ళి పరిచయం చేయటంలో కానివ్వండి సంఘంలో చేయటంలో కానివ్వండి వాటికి ఎంకరేజ్ చేయండి అయితే ఒప్పుకుంటాను అధికారాన్ని చేయడానికి మాత్రం దేవుడు అనుమతి ఇవ్వలేదు కాబట్టి అక్కడ వరకు మాత్రం రిజిస్ట్రైన్ అయిపోండి మిగతా ప్రతి చోట వాక్యం బోధించుటలో ఉపదేశించుటలో వడివాళ్ళు మరి సువార్త ప్రకటించుటలో మరి అనేక మందికి మాదిరిగా ఉండుటలో వారిని ప్రోత్సహించండి అధికారాన్ని చలాయించుటలో కాదు కానీ మిగతా ప్రతి చోట ప్రోత్సహించండి ఖచ్చితంగా స్త్రీలు సంఘానికి లాభమే స్త్రీలు సంఘానికి క్షేమమే స్త్రీలు ఉండటం వలన కుటుంబానికి క్షేమము అభివృద్ధి నెమ్మది అలాగనే నేను సాక్ష్యం పలుకుతున్నాను మరి నా జీవితంలో నా ప్రియ భార్య మరి నా సతీమణి నా ఎముకల ఎముక నా మాంసం అని ఎప్పుడు రాసుకుంటుంటాను ఫేస్బుక్లో షీ మేడ్ మై వరల్డ్ డిఫరెంట్ షీ మేడ్ మై వరల్డ్ కలర్ఫుల్ సో కనుక తాను లేకపోతే నేను కానివ్వండి మరి నా తల్లిదండ్రులు లేకపోతే నాకు మరి ముగ్గురు బిడ్డలు మరి మేమంతా కూడా ఆమె మీద ఆధారపడతాం తెల్లవారు లేసినందుకు మొదలుకొని మరి వంట వార్పు కానివ్వండి పరిచర్లు కానివ్వండి సమస్తం ఆమె మీద ఆధారపడతాం మేము సంపాదించి తెచ్చిపెట్టచ్చు కానీ మరి సమస్తం అమర్చి పెట్టేది ఎవరు అంటే మరి స్త్రీమూర్తే మరి ఇంటిలో ఉన్న భార్య ఇంట్లో ఉన్న కోడలు ఇంట్లో ఉన్న తల్లే సమస్తాన్ని నెరవేర్తిస్తుంది కాబట్టి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ మై వైఫ్ సచ్ ఎ వండర్ఫుల్ వైఫ్ సో కాబట్టి మీరు కూడా అలాగే పురుషులారా మీ స్వంత భార్యలను ప్రేమించండి గౌరవించండి ప్రోత్సహించండి ఎక్కడొక్కడో వారిని మూల పెట్టకండి అలాగే సంఘములో ఉన్న స్త్రీలకు నేను చెప్తున్నాను సంఘములో స్త్రీలు మీరు గౌరవంగా ఉండండి మర్యాదగా ఉండండి మీరు ఇవ్వ మీకు ఇవ్వబడిన బాధ్యతలు మర్యాదగా చేయండి ఖచ్చితంగా దేవుణ్ణి మహిమపరుస్తారు సో సంఘములో స్త్రీలను ఎక్కడ మనం మూల పెట్టద్దు వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతలు వారికిద్దాం వారికి ఇవ్వాల్సిన ప్రోత్సాహం వారికిద్దాం వారి వలన సంఘానికి క్షేమము ఎందుకంటే దేవుడు నియమించారు వారిని మన వారు ఒట్టిగా రాలేదు కానీ దీనికి వ్యతిరేకంగా ఎక్కడైనా ఉంటే దయచేసి అది కూడా మీరేమీ పెద్ద వారిని వ్యతిరేకంగా ఆలోచించవద్దు ఎవరికి ఉండేది వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి మనం చేయాల్సింది మనం చేద్దాం దేవునికి మహిమార్థంగా బ్రతుకుదాం ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు మరి ఈరోజు మరొకసారి అందరికీ కూడా మరి మా తరఫున మా కుటుంబం తరఫున మరి ఉమెన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్గా మీకు అందరికీ అందిస్తున్నాం ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ వందనాలు ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ నైస్ డే